Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ బుట్టా హవా మొదలవనుందా? వైఎస్ జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లారు. ఆయన దృష్టంతా వచ్చే ఎన్నికలపైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా గరిష్టంగా గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అవసరం వాటికి పడాలన్నది జగన్ కోరుకుంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో పార్లమెంటు సభ్యుల ఎంపిక కూడా జగన్ ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. బలహీనంగా ఉన్న చోట అభ్యర్థులను కూడా మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. కర్నూలు పార్లమెంట్నే తీసుకుంటే అక్కడ 2 సార్లు బీసీ అభ్యర్థిని నిలబెట్టి జగన్ గెలిపించుకోగలిగారు. 2014లో బుట్ట రేణుకను, 2019లో డాక్టర్ సంజీవ్ కుమార్ను ఎంపిక చేసి గెలిపించారు. కర్నూలు పార్లమెంటు అంటేనే గతంలో రెడ్డి సామాజిక వర్గం నుంచే పార్లమెంటుకి ఎంపికయ్యేవారు. అయితే జగన్ ఈ చరిత్రను మార్చి బీసీలను ఎంపీలుగా చేశారు. అయితే ఈసారి కర్నూలు పార్లమెంటుకు అభ్యర్థిని మారుస్తారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పెద్దగా యాక్టివ్గా లేరు. పార్టీని బలోపేతం చేయడంలోనూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆయనను మరోసారి ఎంపీగా కొనసాగించే ఆలోచన జగన్కు లేదు. ఆయన డాక్టర్గా కర్నూలు ప్రాంతంలో ప్రసిద్ధులు. బీసీ సామాజిక వర్గం కావడంతో జగన్ ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. అయితే ఆయన తనకు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది. అందుకే వచ్చే ఎన్నికలకు కర్నూలు ఎంపీగా మరోసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని మాజీ ఎంపీ బుట్ట రేణుకకు సంకేతాలు పార్టీ నుంచి అందాయంటున్నారు. నిజానికి బుట్ట రేణుక 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అనంతరం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆమెకు ఎటువంటి పదవి ఇంతవరకు జగన్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా ఉండాలని సంకేతాలు అందడంతో ఆమె వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.